నమస్తే చెప్పండి సార్, ఏంటి సమస్య? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, మరి తులసి సార్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి సార్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే ఓకే సార్, బాగున్నారా? సార్ నమస్కారం అండి. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సార్, చెప్పండి. సార్ ఏం లేదు, మా అన్న వాళ్ళ అబ్బాయి గురించి అడుగుతున్నాను. చెప్పండి, వయసు ఎంత, ఏంటి సమస్య చెప్పండి. అబ్బాయి వచ్చేది మొన్న సెప్టెంబర్ లో వచ్చి కోవిడ్ వచ్చింది అబ్బాయికి. ఎంత అబ్బాయికి? సెప్టెంబర్ లో కోవిడ్ వచ్చింది. ఓకే. అతను మేము ఏంటంటే ఇంట్లో ఉండటానికి కొంచెం ఇదిగా ఉందని చెప్పి హాస్పిటల్కి వచ్చాం రిమ్స్ కి. ఓకే. ఆ రిమ్స్ కి వెళ్ళే కాడ నుంచి అతను ఇంటికి వచ్చారు, పాజిటివ్ ఉందని సేపు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందో ఇంక అక్కడ నుంచి వచ్చిన కాడ నుంచి ఏందో తను ఒంటరిగా ఫీల్ అవటం, ఏందో మానసికంగా తను ఒంటరిగా కూర్చుంటాం, నాకేం అర్థం కావట్లేదు, చీటికి మాట అవటం. అయితే ఇప్పుడు అబ్బాయి వయసు ఎంత సార్? వయసు ఎంత? మ్యాక్సిమం వచ్చేసి 22, 21, 23 అనుకుంటాను సార్. సార్ ముందుగా ఒక విషయం గ్రహించండి సార్, ఇప్పుడు కోవిడ్ కి వ్యాక్సినేషన్ తయారు చేసే ప్రయత్నంలో ప్రపంచం అంతా ఉంది, ప్రపంచం అంతా కూడా ట్రై చేస్తుంది. అయితే ఈ కోవిడ్ వచ్చి రికవర్ అయిన వాళ్ళు కూడా చాలా మందికి కూడా ఇన్ ద మంత్ ఆఫ్ అంటే కొంత డ్యూరేషన్ తర్వాత వాళ్ళకి రకరకాల సమస్యలు కూడా వస్తున్నాయి సెకండ్ లెవెల్లో అన్నీ కూడా ఒక సర్వే రిపోర్ట్ వస్తుంది. అది పూర్తిగా నిర్ధారించలేదు కానీ రకరకాల ప్రవర్తనలో చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్నారు మానసిక పరమైన మార్పులు వస్తున్నాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అన్న విషయంలో ఇప్పటికి కూడా, ఎందుకంటే దాని మీద ఇంకా రీసెర్చ్ జరగాల్సి ఉంది. అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఒక విషయం గ్రహించాలి ఏంటంటే, 22, 23 ఏళ్ళ పిల్లవాడు అంటే ఈ ఏజ్లో చాలా ఎంతూజియాస్టిక్గా చాలా యాక్టివ్గా ఏదో చేసేయాలనేటువంటి తాపత్రయం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు లైఫ్లో ఏ మూడ్ని కూడా చాలా సీరియస్గా తీసుకునే ఏజ్ అది. అంటే వాళ్ళకి ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, లైఫ్లో సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. అదే మీకు 45-50 సంవత్సరాలు వాళ్ళు అనుకోండి, వాళ్ళ అనుభవం ద్వారా, వాళ్ళ బుద్ధి ద్వారా వాళ్ళు కొంత వాళ్ళు నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు దగ్గర ఉన్నటువంటి సైకాలజిస్ట్ని ఫస్ట్ కన్సల్ట్ చేయండి. ఎందుకంటే ఆ వయసులో వచ్చేటువంటి మార్పులు, ఆ వయసు నుంచి ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇప్పుడు నెగిటివ్ వచ్చిన తర్వాత అతను చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే రికవర్ అయి వచ్చాడు, చాలా మందితో పోల్చుకుంటే అతను చాలా లక్కీ. కానీ అతను ఈ స్టేజ్లో అతను మానసికంగా మార్పులు వచ్చాయంటే అది ఏదైనా లోపల బయాలజికల్ చేంజెస్, ఏమైనా కెమికల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయన్నది ఇప్పుడిప్పుడే సర్వేలు జరుగుతున్నాయి దాని మీద. సో కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి మీరు సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. అతను మీకు మానసిక ధైర్యం చెప్పాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వయస్సులో ఎక్కువగా ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా హైపర్ యాక్టివ్గా రొటీన్ లైఫ్ మిస్ అయిపోయాను, రొటీన్ లైఫ్కి దూరం అయిపోయాను, కోవిడ్లో పాజిటివ్ ఉన్నప్పుడు రకరకాలు ఊహించుకుంటారు ఇక నా లైఫ్ అయిపోయింది, చాలామంది వీడియో కాల్ ఇంటికి చేసేసి ఇదే లాస్ట్ కాల్ అని చెప్పేసుకొని మళ్ళీ రికవర్ ఇంటికి వచ్చి బాగా సెటైర్లు జోకులు వేసుకునే వాళ్ళు కూడా మా సర్కిల్లో చాలామంది ఉన్నారు. అంటే కోవిడ్లో ఉన్నప్పుడు ఇంకా లైఫ్ అయిపోయిందని వాళ్ళే నిర్ధారణ చేసుకున్నారు, రికవర్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఏముందిలే అప్పుడు అట్లా అనుకున్నాను అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇతను కోవిడ్ పాజిటివ్ ఉన్నప్పుడు ఎటువంటి మానసిక సంఘర్షణకు లోన్ అయ్యాడు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. సో అది సైకాలజిస్ట్తో కన్సల్ట్ చేసినప్పుడు అందులో ఎంతవరకు ఎజంప్షన్స్ ఉన్నాయి, అతనికి బై డిఫాల్ట్ ఏమైనా ఫియర్ కానీ లేకపోతే ఫోబియాస్ కానీ ఏమైనా ఉన్నాయన్నది కూడా సైకాలజిస్ట్ చాలా డీప్గా స్టడీ చేసి చెప్తారు. అది డీఫాల్ట్ ఉండేది, కోవిడ్ వల్ల వచ్చింది కాదు, అది కోవిడ్కి ముందు కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది. సో కాబట్టి వాటిని క్లియర్గా అనలైజ్ చేసి చెప్తారు. మీరు సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, వాళ్ళు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎప్పుడు ఉండాలండి, ఎందుకంటే వాళ్ళకి కోవిడ్ వచ్చి మారారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్, ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ చాలా ఉండాలి. వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటిని కూడా మనం కొంచెం పుష్ చేస్తుండాలి. ఇమీడియట్గా మీరు ఒక సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి రిపోర్ట్ తీసుకోండి. మళ్ళీ ఎప్పుడన్నా కాల్ చేస్తే ఆ రిపోర్ట్